100% అవుతది. ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలంటూ మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ శ్రేణులు ధర్నా చేపట్టారు. ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలి, మోదీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ శ్రేణులు క్షీరాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో పేద ప్రజలను అడ్డి విరుస్తోందని బీజేపీ పట్టణాధ్యక్షుడు ముల్లంగి ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. ఇక ప్రభుత్వం వెంటనే ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతోటి పేద ప్రజల బడుగు బలహీన వర్గాలను నడ్డి విరగట్టడం కోసం కావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం తండ్రి కొడుకులు తన క్యాబినెట్ మొత్తం పేదోని పేదోని తీరిగానే ఉంచాలి, ఉన్నోని ఉన్నోని తీరిగానే ఉండాలనే ఒక దురుద్దేశంతో కూడుకున్నటువంటి ఈ ఎల్ఆర్ఎస్ అనే పథకాన్ని కొత్తగా తెర మీదకి తీసుకురావటం ఇది దురదృష్టకరమైన విషయం. ఊటికి గది లేక 10 రూపాయలు 10 రూపాయలు కూడబెట్టుకొని పేదోళ్ళు ఈరోజు 100 గదాలు 200 గదాలు ఒక 200 300 గదాలు కొనుక్కొని ఉన్నటువంటి పేద ప్రజలను ఈరోజు పీచి పిప్పి చేయడం కోసం ఈ ఎల్ఆర్ఎస్ అనే వ్యవస్థను తీసుకురావటం ఇది దారుణమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఎల్ఆర్ఎస్ అనే విధానాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి, తెచ్చిన జీవను విరమించుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఎవరు కొంతమంది దళారులు ఎకరాలకు ఎకరాలు కొని ప్లాట్ల పేరుతోటి ఆనాడు గత 5 సంవత్సరాల నుంచి అమ్ముతున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటూ ఉంది తప్ప ఏనాడు కూడా పట్టించుకొని పాపాన పోలేదు.